హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీ చూస్తున్నారు మధు కామిక్ కాన్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా ఇంతకు ముందు ఎపిసోడ్ ని చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, ఒకసారి చూడండి. ఇక టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే హెలికారియర్లో సెంట్రీ వైఫ్ ని ఇంకా కామిక్ బుక్ క్రియేటర్ ని ఒకే రూమ్ లో పెట్టారు. అయితే ఆ కామిక్ బుక్ రైటర్ తనని చూస్తూ ఉన్నాడు. అప్పుడు తను అంటుంది, నువ్వెందుకని నన్ను చూస్తున్నావు? అప్పుడు అతను అంటాడు, నన్ను క్షమించండి, నేను కామిక్ బుక్ లో క్రియేట్ చేసింది రియల్ లైఫ్ లో నేను చూడలేదు. ఇక్కడ కామిక్ బుక్ రైటర్ చాలా షాక్ అవుతున్నాడు. అతను కామిక్ బుక్ లో క్రియేట్ చేసినవన్నీ అతని కళ్ళ ముందు చూస్తున్నాడు. అది కూడా అతని కళ్ళ ముందు చూస్తున్నాడు. అయితే అతను ఇదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు తను అంటుంది, ప్లీజ్ ఇంకా మాట్లాడకు. అలా చెప్పి తను అలానే పడిపోతుంది. తర్వాత తను ఎమా ఫస్ట్ దగ్గరికి వస్తుంది. అప్పుడు ఎమా తన గురించి తనకి చెప్తుంది. ఎమా తన మ్యూటెంట్ పవర్స్ ని యూజ్ చేసుకొని ఎవరి బ్రెయిన్ లోపలికైనా వెళ్ళగలదు. అప్పుడు తను ఇలా అంటుంది, నువ్వు నాతో రావాలి, నీ హస్బెండ్ పరిస్థితి చాలా వరస్ట్ గా మారింది, ఇక నువ్వు మాత్రమే నాకు హెల్ప్ చేయగలవు. అయితే మరోవైపు మనం చూస్తున్నాం, వైడ్ ఆ సీల్డ్ ని ఎరుగొట్టనీకి ట్రై చేస్తున్నాడు. అయితే ఆ సీల్డ్ ని కాపాడటానికి వాళ్ళ ముగ్గురు చాలా కష్టపడుతున్నారు. ఇక వైడ్ ఆ సీల్డ్ ని ఎరుగొడితే ఇంకా ఎవరు ఏమీ చేయలేరు. మరోవైపు ఎమ్మా సెంట్రీ వైఫ్ కి చెప్తుంది, మీ ఇద్దరి మధ్యలో జరిగిన మెమరీస్ నాకు కావాలి, అది ఒకటే మార్గం సెంట్రీని మంచిగా చేయటానికి. అలా చెప్పి తను సెంట్రీ వైఫ్ మైండ్ లోపలికి వెళ్ళిపోతుంది. అయితే ఆ మెమరీస్ లో మనం చూస్తున్నాం, సెంట్రీ తనకి ప్రేమిస్తున్నానని చెప్తాడు. అయితే ఈ మెమరీని తను సెంట్రీకి చూపిస్తుంది. అయితే ఎమ్మా మెమరీని ఎందుకని చూపించిందంటే సెంట్రీ కాస్త రిలాక్స్ కావాలని. అప్పుడు ఎమ్మా అతనికి చెప్తుంది, బాబ్ నువ్వు వరి కావాల్సిన అవసరం లేదు, నువ్వు మాకు హెల్ప్ చేయి, నీ జీవితంలో నీకు జరిగిన దానిలో నీ తప్పు లేదు. అప్పుడు బాబ్ అంటాడు, ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడు ఎమ్మా అంటుంది, నువ్వు చేయగలవు, ఇదంతా నీ చేతుల్లోనే ఉంది, నువ్వే ఇదంతా ఆపేయాలి. అయితే మరోవైపు కెప్టెన్ అమెరికాతో పాటు అందరు సూపర్ హీరోస్ ని వైడ్ ఓడించాడు. ఇప్పుడు సూపర్ హీరోస్ అందరూ వైడ్ తో ఫైట్ చేయడానికి భయపడుతున్నారు. అయితే మరోవైపు ఎమ్మా బాబ్ ని అడుగుతుంది, ఆ టోపీ పెట్టుకున్న వ్యక్తి ఎవరు, నిన్ను ఇంత దారుణంగా ఓడించాడు? అప్పుడు రెనాల్డ్స్ అంటాడు, నాకు తెలియదు, కానీ నేను గ్యారంటీ ఇస్తున్నాను, నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. అవును, ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న వ్యక్తి ఎవరు? అప్పుడు ఎమ్మా అంటుంది, అతని పేరు మాస్టర్ మైండ్, అతను ఇప్పుడు చనిపోయాడు, అయితే అతను డబ్బుల కోసం ఇలాంటి పని చేస్తాడు. అయితే మాస్టర్ మైండ్ నీ బ్రెయిన్ లో ఒక వైరస్ ని పంపాడు, అదేంటంటే నువ్వు నీ పవర్స్ ని యూజ్ చేస్తే వైడ్ వస్తాడు అని నీ బ్రెయిన్ లో ఫిక్స్ చేశాడు. అయితే నువ్వు సెంట్రీ రెనాల్డ్స్ వీళ్ళు ముగ్గురు ఒకటే, ఇక నీ బ్రెయిన్ లో ఉన్నది వైరస్, నేను ఆ వైరస్ మీద ఏదైనా చేయగలను, నేను నీ బ్రెయిన్ లో ఉన్న కోచ్ ని తీయగలను, కానీ నువ్వు మామూలుగా కావటానికి టైం పడుతుంది, కానీ ఇప్పుడు నువ్వు మాకు హెల్ప్ చేయాలి. అప్పుడు రెనాల్డ్స్ అంటాడు, నువ్వు నాకు చెప్పు, ఇది నేను ఎలా ఆపాలి, ఈ డిస్ట్రక్షన్ నుంచి ఈ ప్రపంచాన్ని ఎలా కాపాడాలి, ఇదంతా అయిపోయిన తర్వాత నన్ను అందరూ గుర్తుపెట్టుకుంటారా లేదా? అప్పుడు ఎమ్మా అంటుంది, ప్రజలు నిన్ను గుర్తుపెట్టుకోరు. అప్పుడు రెనాల్డ్స్ అంటాడు, అప్పుడు నేను బ్రతుకుండి ఎందుకు? అప్పుడు ఎమ్మా అంటుంది, వాళ్ళందరూ నిన్ను మర్చిపోతే మర్చిపోని, కానీ నీ వైఫ్ నిన్ను గుర్తుపెట్టుకుంటుంది, సూపర్ హీరోస్ కి నువ్వు గుర్తుంటావు, రెడ్డిచర్ కి నీ గురించి అన్ని విషయాలు తెలుసు, నీ దగ్గర సూపర్ పవర్ ఉంది, ఇక నువ్వు అందరిని కాపాడవచ్చు, నువ్వు కూడా ఒక అవెంజర్ గా మారవచ్చు. అప్పుడు రెనాల్డ్స్ అంటాడు, నేను అవెంజర్ గా కావచ్చా? అప్పుడు ఎమ్మా అంటుంది, ఈ క్వశ్చన్ ని అతన్ని అడుగు. అప్పుడు రెనాల్డ్స్ వాళ్ళందరి ముందుకి వస్తాడు. అప్పుడు టోనీ అంటాడు, మిస్టర్ రెనాల్డ్స్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అప్పుడు బాబ్ అంటాడు, ఇప్పుడు జరిగిన దానికి నన్ను క్షమించండి. అప్పుడు టోనీ అంటాడు, పర్వాలేదు, ఇందులో నీ తప్పేం లేదు. అప్పుడు బాబ్ అంటాడు, ఎమ్మా నాకు చెప్పింది నేను అవెంజర్ గా మారొచ్చని. అప్పుడు కెప్టెన్ అంటాడు, హా తప్పకుండా, నువ్వు రావాలనుకుంటే రావచ్చు. అప్పుడు బాబ్ అంటాడు, అప్పుడు మీరు నన్ను అబ్జర్వ్ చేస్తారా? అప్పుడు టోనీ చెప్తాడు, అబద్ధాలు చెప్పాలని లేదు, అవును. అప్పుడు కెప్టెన్ అంటాడు, అవును నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, మేమందరం నీకు హెల్ప్ చేస్తాం, ఇక నీకు కూడా ఒక ఛాన్స్ దొరుకుతుంది నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవటానికి, నువ్వు ఎలా మారాలనుకుంటున్నావో అలా మారవచ్చు, నీ జీవితంలో జరిగింది మర్చిపో, ఇక మేము నీకు ఒక ఛాన్స్ ఇస్తాం, నువ్వు ఒక సూపర్ హీరో లాగా మారి మంచి పనులు చేయి, ఒక అవెంజర్ లాగా. అప్పుడు రెనాల్డ్స్ అంటాడు, అసలు నేను మీ అందరికి గుర్తుకులేను, అయినా కానీ మీరు ఇంతగా నాకు ఎందుకని హెల్ప్ చేస్తున్నారు? అప్పుడు టోనీ ఇలా అంటాడు, చూడు బ్రదర్, నువ్వు ఒక్కడివే కాదు, సెకండ్ ఛాన్స్ కోసం వెయిట్ చేయడానికి మనందరం చాలా తప్పులు చేస్తూనే ఉంటాం, మనందరికి సెకండ్ ఛాన్స్ కావాలి,
ఇక నువ్వు చూడు ఈ అవెంజర్స్ ఫ్యామిలీలో చాలా మందికి వాళ్ళ పవర్స్ ని కంట్రోల్ చేయటం రాదు. ఇక మనందరం చాలా కష్టపడతాం. మాకు ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో మాకు తెలియదు. కానీ మాకు తెలుసు నీ దగ్గరికి ఎప్పుడు రావాలని. అందుకే మేము నీకు హెల్ప్ చేస్తున్నాం. ఇక నువ్వు అర్థం చేసుకున్నావా? అప్పుడు బాబు అంటాడు, నాకు తెలియదు ఏది మంచిది ఏది చెడని. అప్పుడు రెడ్డిచర్ అంటాడు, నువ్వేం వరి కాకు, తర్వాత మనకి తెలుస్తుంది. అప్పుడు బాబు అంటాడు, ఎమా ఇప్పుడు మనం ఏం చేయాలి, మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? అప్పుడు ఎమా అంటుంది, ఇప్పుడు నువ్వు నన్ను చూడు, ఇప్పుడు నేను నీ బ్రెయిన్ లో ఉన్న డీప్ మెమరీస్ ని అన్లాక్ చేస్తాను. ఇక నీ బ్రెయిన్ లో ఉన్న వైరస్ ని నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు నీ మెమరీస్ అన్ని తిరిగి వస్తాయి. ఇక నా మాట విను, ఈ మెమరీస్ ని చూడు, కానీ అందులోకి వెళ్ళకు. ఒకవేళ లోపలికి వెళ్తే ఇకెప్పటికి నువ్వు బయటికి రాకపోవచ్చు. ఇక నువ్వు నీ వైఫ్ ని తలుచుకో, మమ్మల్ని చూడు, దీని వల్ల నువ్వు మాతోనే ఉంటావు, నీ పవర్స్ కూడా నీకు వస్తాయి. అప్పుడు ఎమా సెంట్రీ మెమరీస్ ని అన్లాక్ చేస్తుంది. అప్పుడు ఒక పెద్ద లైట్ వచ్చి బాబ్ రెనాల్డ్స్ సెంట్రీ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అప్పుడు రెడ్డిచర్ అంటాడు, వెల్కమ్ మై ఫ్రెండ్. అప్పుడు అతని వైఫ్ అతని దగ్గరికి వస్తుంది. అప్పుడు బాబు అంటాడు, నన్ను క్షమించు. అప్పుడు తను అంటుంది, నాకు నీ మీద కోపం లేదు. అప్పుడు రెడ్డిచర్ అంటాడు, లాస్ట్ కి మనకి హ్యాపీ ఎండింగ్ వచ్చింది. అప్పుడే టోనీకి ఫోన్ వస్తుంది, మిస్టర్ స్టాక్ నేను జార్విస్ ని, ఒకసారి మీరు ఇంటికి రావాలి, అక్కడంతా బానే ఉంది కదా జార్విస్, అక్కడ ఏమైనా అటాక్ అయిందా? అప్పుడు జార్విస్ అంటాడు, సార్ ఒకసారి మీరు ఇంటికి వచ్చి చూడండి. అప్పుడు సెంట్రీ అంటాడు, ఏమైంది? అప్పుడు వాళ్ళందరూ స్టార్క్ టవర్ కి వెళ్తారు, కానీ ఇప్పుడు స్టార్క్ టవర్ మొత్తం మారిపోయింది. అప్పుడు సెంట్రీ వాళ్ళందరికి చెప్తాడు, ఇది నా వాచ్ టవర్, ఇదే నా ఇల్లు, ఇక్కడనే నేను ఉండేవాణ్ణి. అప్పుడు లోకేజ్ అంటాడు, మీ ఇల్లు మా ఇంటి మీదనే ఉంది, నీ మెమరీస్ తిరిగి వచ్చాయి, అందుకనే నీ ఇల్లు కూడా తిరిగి వచ్చింది. అప్పుడు టోనీ అంటాడు, ఇప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు టోనీ కెప్టెన్ వైపు చూసి ఇలా అంటాడు, కెప్టెన్ మీరు అవెంజర్స్ ఫేట్ నుంచి వస్తారని చెప్పారు, ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది. అప్పుడు ఐరన్ మ్యాన్ ఆ టవర్ మీద ల్యాండ్ చేస్తాడు. అప్పుడు సెంట్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు సెంట్రీ అంటాడు, ఇదే నా జీవితం, నేను నా జీవితాన్ని మిస్ అయ్యాను. అప్పుడు సెంట్రీ ఆ టవర్ లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు టోనీ ఇంకా టీమ్ ఇలా అంటారు, మేము నిన్ను కలవటానికి మళ్ళీ వస్తాం, ఇప్పుడు మళ్ళీ మనము ఇల్మినాటి టీమ్ దగ్గరికి వచ్చాము. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ అంటాడు, ఇప్పుడు అవెంజర్స్ అందరూ ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటారా? అప్పుడు టోనీ అంటాడు, అవును సెంట్రీ రెస్పాన్సిబిలిటీని నేను తీసుకుంటున్నాను. అప్పుడు రిడ్రిచర్ అంటాడు, డాక్టర్ స్ట్రేంజ్ మీరు వరి కాకండి, సెంట్రీ రెస్పాన్సిబిలిటీని నేను కూడా తీసుకుంటున్నాను. అప్పుడు నెమోర్ అంటాడు, మళ్ళీ ఆ విధంగా జరిగితే సిగ్గుపడకుండా వెంటనే ఫోన్ చేయి, అర్థమైందా? అప్పుడు టోనీ అంటాడు, ఆ నాకు అర్థమైంది. అప్పుడు రెడ్డిచర్ అంటాడు, టోనీ నువ్వు వెళ్ళిపోయే ముందు నాకు చెప్పు, సీల్డ్ లోపల ఏం జరుగుతుంది? అప్పుడు టోనీ అంటాడు, ఎందుకని అలా అంటున్నావు? అప్పుడు రెడ్డిచర్ అంటాడు, నేను కొన్ని రూమర్స్ విన్నాను, నువ్వు చెప్పు సావేజ్ ల్యాండ్ లో ఏమైంది? అప్పుడు టోనీ అంటాడు, లేదు లేదు సావేజ్ ల్యాండ్ లో ఏమీ జరగలేదు, జస్ట్ కొన్ని నార్మల్ గా జరిగింది అంతే. అప్పుడు నెమోర్ అంటాడు, మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవటానికి ఏమీ జరగలేదు అక్కడ? అప్పుడు టోనీ చాలా సేపటి వరకు సైలెంట్ గా ఉండి చెప్తాడు, లేదు. ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు సావేజ్ ల్యాండ్ లో అంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయినా కానీ టోనీ చెప్పలేదని. కానీ ఫ్రెండ్స్ టోనీ కెప్టెన్ కి మాట ఇచ్చాడు, వాళ్ళకి తెలిసిన నిజాన్ని ఎక్కడ లీక్ చేయనని చెప్పాడు. ఇక్కడ టోనీ ఇల్మినాటి టీమ్ లో ఉన్న వాళ్ళందరినీ నమ్మట్లేదు. ఇక టోనీ అబద్ధాలు చెప్పాడు సావేజ్ ల్యాండ్ లో ఏమీ జరగలేదని. ఫ్రెండ్స్ ఇక్కడతో సెంట్రీ స్టోరీ కంప్లీట్ అవుతుంది. ఇక నేను నెక్స్ట్ కామిక్ బుక్ ని చెప్తున్నాను, హౌస్ ఆఫ్ ఎమ్. మీరు ఆ కామిక్ బుక్ ని అర్థం చేసుకోవటానికి అవెంజర్స్ డిసెసెంబుల్ సిరీస్ ని ఒకసారి చూడండి. ఇక స్కాలెట్ విచ్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని అవెంజర్స్ లైక్స్ వస్తాయి. ఇక మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. I need to kick the habit that my mind is breathing.